తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రెస్ క్లబ్లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ళ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టుల సంఘం నాయకులు కరుణాకర్తో కలిసి కేక్ను కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అనంతరం జర్నలిస్టులకు మిఠాయిలను పంపిణీ చేశారు. కొత్త సంవత్సరంలో జర్నలిస్టుల కుటుంబాల్లో వెలుగులు నిండి అంతా మంచి జరగాలని బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ళ శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విషయంలోనైనా ఎలాంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూచి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టాక్షరాలతోటి సుఖ సంపదలతోటి మిమ్మల్ని ఎప్పుడైనా ఏది ఆటంకం కలగకుండా ముందుకు తీసుకెళ్లాలని దేవుని ప్రార్థించుకుంటున్నాను. ఇకపోతే ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్స్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అండ్ ఇతర పరీక్షలు కూడా ఉన్నాయి. మీ దానిలో చాలా తెలివిమంతులు విజ్ఞానవంతులు ప్రముఖులు ఉన్నారు. ఇందులోకెళ్ళి కొందరు మీరు ఆ పరీక్షలలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి నేను ముందుంటా. వాస్తవంగా మీకు ఎలాంటి సహాయాలు పడవు. అయినా కానీ ఈరోజు ఒక మంచి ప్రేమ అభిమాన ఆప్యాయతతోటి మీ అందరి సమక్షంలో నూతన సంవత్సర కార్యక్రమం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటివి మున్ముందు ఎన్నో నూతన సంవత్సరాలు చేసుకుంటూ రాబోయే తరుణంలో అందరూ ఒక అత్యున్నత స్థాయిలో ఉండి ఈ దేశ ప్రగతికి నాంది పలకాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రతి ఒక్కసారి మరొక్కసారి ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రెస్ భవన్లో కరీంనగర్ పట్టణ పాత్రికేయుల కోసం నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈరోజు కూడా పట్టణంలోని మిత్రులందరికీ స్వీట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ జర్నలిస్టు మిత్రులు, జిల్లా యూనియన్ కార్యవర్గం, అట్లాగే అతిథిగా విచ్చేసిన మన సోదరులు బొమ్మకల సర్పంచ్ పురుమల్ల శీరణ్ణ అందరికీ మరోసారి నేను ధన్యవాదాలు చెప్పాను.